కొల్లాపూర్ వినాయకుడు అంటే ప్రతి ఒక్కరం కూడా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ విగ్రహం ఎట్లా ఉంటుంది, ఈసారి లడ్డు ఎంత వేలానికి పోతుంది అనేటటువంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరం తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకునేటటువంటి సందర్భం ఉంటుంది. అటువంటి బాలాపూర్ వినాయకుడిని ఈరోజు దర్శించుకోవడానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతోని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే గ్రామస్తులే ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈసారి అయితే మరీ ప్రత్యేకంగా మంచి పెద్ద సెట్ వేసి చాలా బాగా చేయడం జరిగింది. సో ఇటువంటి కన్నుల పండుగ ఉన్నటువంటి వాతావరణంలో దర్శించుకోవడం, బాలాపూర్ గ్రామానికి రావడం, కమిటీ సభ్యులందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పద్ధతిని, ఈ యొక్క మంచి ఒరవడిని ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వినాయకుడు అంటేనే మరి మన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులు జరుపుకుంటాం. ఆ స్వామి దయ వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతున్నటువంటి అభివృద్ధి నిరాఘాటంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టాలి, మనకు డబ్బులు రాకూడదు ప్రభుత్వానికి, లేకపోతే పేదవాళ్ళకు జరిగేటటువంటి సంక్షేమం ఆపాలి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఒడిదొడుకులు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఆ విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పి మన ప్రభుత్వం, మన రాష్ట్రం మంచిగా ఉండాలి, ఇండియాలో 1 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.